Yes, hi guys, this is Imran Sheikh and you are watching Star Data Labs. Guys, ee roju manam implicit versus explicit measures in Power BI gunchi telusukundam. Guys, ee chala basic topic e but chala mandi telisina topic e but kontha mandi evaraithe kottaga channel chustunnaro vallaku kuda artham avvali kabatti idi cover chestunnanu. So guys, munduga manam din differences chuddam and next manam quick oka demo chusedam. Guys, ippudu chuse implicit versus explicit measures, okay na? First created by Power BI itself by default. Why? Because implicit measures ni Power BI default gradients pettesadu guys. Why? Because Power BI is very smart enough kabatti. So automatic ga mana data set lo edaithe numbers unnayo automatic ga adi implicit measures ni detect chesi manaki pettestadi. But idi created by developers ante manam explicit measures ni developers create chesi petteyali ante code rayali manam ikkada code raya avasaram ledhu ikkada code rasi pettestadi ante manaki code rasi petteyali ivvali manam ante manam developers gaani analyst gaani manam code rayali. బట్ ఇక్కడ మనం మీరు అడగొచ్చు డిఫరెన్స్ ఏంటి అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి ఇంప్లిసిట్ ని ఎక్స్ప్లిసిట్ మెజర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఒక డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఇంప్లిసిట్ ని మనం సిగ్మాతో డినోట్ చేస్తుంది అండ్ ఇది క్యాలిక్యులేటర్ సింబల్ తో డినోట్ చేస్తుంది. అంటే ఇది చూడంగానే మనకి డెవలపర్ ఆర్ అనలిస్ట్ ఎవరైనా ఓపెన్ చేయగానే డేటా సెట్ ఓకే సిగ్మా ఉంది కాబట్టి ఇది ఇంప్లిసిట్, ఓకే క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి ఎక్స్ప్లిసిట్, అంటే దీని కోడ్ రాశారు దీనికి కోడ్ రాయ అవసరం లేదు. అది మెయిన్ డిఫరెన్సెస్. ఇట్ క్యాన్ బి రియూజ్డ్, సారీ ఇట్ కాంట్ బి రియూజ్డ్. అంటే ఇంప్లిసిట్ మనం రియూజ్ చేయలేము అంటే మళ్ళీ మళ్ళీ రియూజ్ చేయలేము. రియూజ్ చేయాలంటే మళ్ళీ ఫార్ములా రాయాలి మళ్ళీ చేంజ్ చేయాలి. బట్ ఇది అలా కాదు, ఒకసారి ఫార్ములా రాసి ఒకసారి మెజర్ క్రియేట్ చేసాక దాన్ని మనం ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీ క్యాన్ ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అంటే ఇంప్లిసిట్ మనం అగ్రిగేట్ ఫంక్షన్ కానీ యూజ్ చేయగలుగుతాము, బట్ దీన్ని అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అండ్ మిగతా అదర్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేస్తాం, లైక్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఆర్ క్యూటీటీ వైటీటీ డేట్స్ క్యూటీటీ డేట్స్ ఎంపీటీ, ఇలా చాలా దానికి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఎక్స్క్లూడ్ మెజర్స్ ని. ఓకేనా, ఒక క్విక్ డెమో చూద్దాం గైస్. డెమో చూసాక మనకి ఈజీగా అర్థమైపోతుంది డిఫరెన్సెస్ అన్ని. ఓకేనా, జస్టిఫికేషన్ అవుతుంది మనకి. పవర్ బై డెస్క్టాప్ నేను ఆటోమేటిక్ డిఫాల్ట్గా నేను ఇది మైక్రోసాఫ్ట్ దే వాళ్ళు ఏదైతే ఇచ్చారో శాంపుల్ డేటా సెట్ లోడ్ చేశాను గైస్ ఫర్ టైం సేవింగ్కి. ఇప్పుడు చూస్తే గైస్ ఇప్పుడు ఏదైతే నేను లోడ్ చేసిన డేటా ఉంటుంది కదా, ఇప్పుడు చూస్తే కనుక ఒక ఇది రిమూవ్ చేస్తాను. ఓకేనా, మనం అండర్స్టాండింగ్ పర్పస్కి రిమూవ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైంది గైస్. ఓకే, డిలీట్ ఫ్రమ్ మోడల్. ఓకే, నో ప్రాబ్లం గైస్. ఇప్పుడు మీరు చూస్తే కనుక చూడండి, యా దీన్ని కూడా రిమూవ్ చేద్దాం, డిలీట్ ఫ్రమ్ మోడల్, నో ప్రాబ్లం గైస్. ఒకసారి చూడండి మీరు ఎప్పుడైతే ఇలా పవర్ బీ డెస్క్టాప్ పవర్ బీ డెస్క్టాప్ డెస్క్టాప్లోకి నేను ఇట్లా సామ్ డేటా సెట్ లోడ్ చేశానో పవర్ బీ స్మార్ట్ ఇనఫ్ కాబట్టి ఇట్లా సిగ్మా సిమ్ సైన్ కనిపిస్తుంది కదా, ఇట్లా సిగ్మా కనిపిస్తుంది కదా, ఇదంతా ఇంప్లిసిట్ మెజర్స్. అంటే పవర్ బీ స్మార్ట్ ఇనఫ్ కాబట్టి అదే క్రియేట్ చేసి పెట్టేసింది ఇంప్లిసిట్ మెజర్స్ని. ఇప్పుడు మనం ఎక్స్ప్లిసిట్ మెజర్స్ని క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలంటే డెవలపరే క్రియేట్ చేయాలి, అంటే అనలిస్ట్ ఆ డెవలపరే అది కోడ్ రాయాలి. దాన్ని కోడ్ రాయాలంటే ఇలా క్లిక్ చేయండి గైస్, క్లిక్ చేసి న్యూ మెజర్ అని క్లిక్ చేయండి. ఎప్పుడైతే న్యూ మెజర్ క్లిక్ చేసామో ఆటోమేటిక్గా చూడండి ఒక క్యాలిక్యులేటర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇదే ఎక్స్ప్లిసిట్ మెజర్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఏం రాద్దాం, సేల్స్ సమ్ అని రాద్దాం. ఓకే, సేల్స్ సమ్, ఓకే, సమ్ ఆఫ్ సేల్స్ ఫైనాన్షియల్ సేల్స్. సో నాకు సేమ్ రెండు ఒకటే అవుట్పుట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు చూడండి నేను ఒక టేబుల్ తీసుకుంటాను ఈజీ అండర్స్టాండింగ్ పర్పస్కి. సో సేల్స్ ఇది ఇంప్లిసిట్ మెజరు అండ్ ఇది ఎక్స్ప్లిసిట్ మెజర్. సో నాకు ఇద్దరు రెండు సేమ్ అవుట్పుట్ వస్తుంది, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనేది ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది క్రియేట్ చేస్తాము డెవలపరు, సారీ ఇది పవర్ బై పవర్ బై ఆటోమేటిక్గా మనకి క్రియేట్ చేసి పెట్టేస్తుంది. ఇది మనం డెవలపర్ క్రియేట్ చేయాలి. ఇట్స్ ఓకే, మనకి రెండు సేమ్ అవుట్పుట్ వస్తుంది, బట్ ఇక్కడ చేంజ్ ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు సేల్స్ ఉంది కదా, ఇంప్లిసిట్ మెజర్స్ నేను యావరేజ్ చేయగలుగుతాను. చూడండి, నేను యావరేజ్ చేయగలుగుతాను, బట్ ఇక్కడ చేయగలుగుతున్నామా సేల్స్ అని చేయలేము. చూడండి, ఓకేనా, ఇది కొంచెం ఎన్లార్జ్ చేస్తాను గైస్ మీకు ఈజీగా అర్థమైంది. వాల్యూస్ కదా, యా ఓకే, ఇది నేను ఎన్లార్జ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైంది గైస్. ఓకేనా, డెమోకి కొంచెం యా ఇప్పుడు చూడండి ఫార్మాట్ విజువల్ కూడా వస్తాను. ఇప్పుడు నేను ఇంప్లిసిట్ మెజర్స్కి నేను యావరేజ్ అప్లై చేయగలుగుతాను, ఇక్కడే మినిమం అప్లై చేయగలుగుతాను, మ్యాక్సిమం అప్లై చేస్తాను, అంటే సేల్స్ మినిమం ఎంత ఉంది మ్యాక్సిమం ఎంత ఉంది. సో ఇట్లా ఇట్లా ఏదైనా నేను, సో కౌంట్ ఎంత ఉంది, సో కౌంట్ ఆఫ్ సేల్స్ ఉంది, ఈ నేను ఇట్లా వితౌట్ కోడ్ రాయకుండానే నేను ఇక్కడ నేను అన్నీ నేను అచీవ్ చేయగలిగాను. ఎందుకంటే నాకు ఇక్కడ పవర్ బీ అనేది నా లైఫ్ ఈజియర్ చేసింది, అంటే డెవలపర్ ఆర్ అనలిస్ట్ లైఫ్ ఈజియర్ చేసేసింది. అంటే కోడ్ రాయకుండానే ఈజీగా చూడండి కౌంట్ ఆఫ్ సేల్స్ యావరేజ్ ఆఫ్ సేల్స్ అని నాకు అంత ఈజీ చేసేసింది అనమాట. అదే ఇక్కడ రాయాలంటే మనం మళ్ళీ కోడ్ రాసి యావరేజ్ ఆఫ్ సేల్స్ రాసి ఒక మెజర్ క్రియేట్ చేసి మళ్ళీ ఇవ్వాలి మనం. సో ఇదంతా నాకు టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి డెవలపర్ లైఫ్ ఈజీ అవ్వడానికి ఇంప్లిసిట్ మెజర్స్ ఇలా క్రియేట్ చేశారు. బట్ అంతవరకు ఓన్లీ అగ్రిగేట్ ఫంక్షన్స్కే యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మళ్ళీ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఆర్ ఎల్స్ ఏదో ఒకటి టైం డివిజన్ ఫంక్షన్స్ యాడ్ చేసి మళ్ళీ యూజ్ చేయాలి అంటే ఇది వర్కౌట్ అవ్వు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇప్పుడు నేను సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ సేల్స్ కావాలి నాకు, ఇక్కడ మనకు చేయగలుగుతున్నామా సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఉందా మనకు ఆప్షన్ చూడండి లేదు.
అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ వెళ్ళి క్లిక్ చేసి న్యూ మెజర్, న్యూ మెజర్ క్లిక్ చేయగానే మళ్ళీ ఎక్స్ప్లిసిట్ మెజర్ క్రియేట్ అవుతుంది. ఇంప్లిసిట్ అవుతుందా, అవ్వట్లేదు. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అని చూస్తే కనుక మనకి ఇందాక తెలుసుకున్నట్టే క్యాలిక్యులేట్ యూజ్ చేస్తాం. కానీ క్యాలిక్యులేట్ ఇప్పుడు చూడండి, నేను ఇంప్లిసిట్ మెజర్ కాకుండా ఎక్స్ప్లిసిట్ మెజర్ యూజ్ చేస్తాను, అంటే సమ్ రాయకుండా చేస్తాను. చూడండి సేల్స్ సమ్, చూసారా, ఇంప్లిసిట్ మెజర్ యూజ్ చేయకుండా ఎక్స్ప్లిసిట్ మెజర్ యూజ్ చేస్తున్నాను, అంటే దీన్ని రియూజబిలిటీ అనమాట. సో మన ఇది నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇంప్లిసిట్ అలా కాదు కదా. మళ్ళీ ఇక్కడ నేను సమ్ ఆఫ్ సేల్స్ అని మళ్ళీ కొత్తగా రాయాలి ఇక్కడ. సో అలా కాకుండా, సో ఒకసారి రాసింది మళ్ళీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, అదే రియూజబిలిటీ అంటాం. సేమ్ పేరు లాస్ట్ ఇయర్ చెప్తాము, డేట్స్ యూజ్ చేస్తాము, అంతే, దట్స్ ఇట్. బట్ ఇలా మనం యూజ్ చేయలేము కదా ఇంప్లిసిట్ని, ఎక్స్ప్లిసిట్ అయితే యూజ్ చేయొచ్చు. అది మెయిన్ డిఫరెన్స్ గైస్, ఓకే, ఇక్కడ మెయిన్ డిఫరెన్స్. సో ఇది చూస్తే కనుక మనం ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్ని మనం కవర్ చేసాం కూడా. సో పవర్ బిట్ సెల్ఫ్ క్రియేట్ చేసింది, ఎస్, ఇది మన డెవలపర్ మనం క్రియేట్ చేసి చూపించాము. ఇది సిగ్మా సింబల్తో రిప్రజెంట్ చేస్తాము, ఇది క్యాలిక్యులేటర్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. ఇట్ కాంట్ బి యూజ్డ్, ఇట్ క్యాన్ బి యూజ్డ్ చూపించాము. యూజ్ ఓన్లీ ఫర్ అగ్రిగేట్ ఫంక్షన్స్, బట్ అగ్రిగేట్ ఫంక్షన్ కాకుండా ఇది ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో ఇది మెయిన్ డిఫరెన్స్ గైస్, ఓకేనా. సో ఇంతే, మ్యాక్సిమం ఇదే గైస్, ఓకేనా. ఇది ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ మెజర్స్ మ్యాక్సిమం ఇదే మెయిన్ డిఫరెన్సెస్. మనకి కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి, అందుకని నేను చూపించాను మీకు, ఓకేనా గైస్. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, కీప్ సపోర్టింగ్ గైస్. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.